No, no, no. మమ్మీ రెడీ అయినావు? ఎటు పోతానవే? ఇంకెటు పోతారా? బ్యాంకుకు పోతానని రెడీ అయినా. మమ్మీ ఈరోజు కూడా మళ్ళీ నడుచుకుంటూ పోదామానే. ఏం చేయమంటావురా మాను? నేను రోజు ఆటో కోసం చూసుకుంటుంటే ఆటోలు టైంకి అస్సలు వెళ్తలేవాయే. నాకు అక్కడికి పోయేసరికి మీటింగ్ అయిపోతుంది. మా మేడం ఎందుకు లేటుగా వచ్చినవని నన్ను రోజు తిట్టుడే. ఏం చేయాలి? అందుకే నడుచుకుంటా పోతా. ఏం చేద్దామంటావ్? నడుచుకుంటా పోతే కాళ్ళు నొయ్యాయా మమ్మీ నీకు? మరి ఏం చేయాలిరా మాను? కాళ్ళు నొస్తాయి నిజమే, గాని మరి పోక తప్పదాయే. మనకు బండి లేదాయే, ఎట్లా పోవాలి? ఇక నడుచుకుంటదప్ప, టైంకి ఆటోలు రావాయే. అందుకోసమే నడుచుకుంటూ పోతాం. మమ్మీ నువ్వేం బాధపడకే, మనకు బండి లేకున్నా ఏం కాదే. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న? మనకు బండి లేకున్నా ఏం కాదే. ఎందుకురా మను? బండి ఉంటే మనకు నువ్వన్న డాడన్న నన్ను అక్కడ దించేస్తారు. మీ ఇద్దరు టైంకి లేకుండా గానీ ఎవరన్నా పిల్లగాళ్ళని పిలిస్తే ఆడ దించేస్తారు బ్యాంకు కాడ. నేను ఎందుకు బాధపడద్దు? బండి ఉంటే నయమే కదా రా మనకు. మమ్మీ బండి ఎందుకే? బండికి అయితే పెట్రోల్ కే ఖర్చు బాగైద్ది. నా దగ్గర చిన్న సైకిల్ ఉంది, పెద్ద సైకిల్ ఉంది. నా వీటికైతే అసలు పెట్రోలే అవసరం లేదు. నువ్వు అన్నది నిజమే గాని మాను, నాకు నీ సైకిల్ దొక్కతదారా? నాకు దొక్కరాదు కదరా నాని. మమ్మీ నీకు ఎందుకే సైకిల్ దొక్కరాకుంటే? నేను ఉన్నదని బంగారు కొడుకుని లెక్కకి ఫస్ట్ బండి నడుపుడు వచ్చిందా? మెల్ల మెల్లగా నేర్చుకున్నాడు, ఇప్పుడు మంచిగా నడుపుతాంది. నేను తనకు మెల్ల మెల్లగా సైకిల్ లొక్కుడు నేర్పిస్తా. మాను నువ్వు అన్నది నిజమే గాని, ఆమె మంచి అది మెల్ల మెల్లగా నేర్చుకోవాలి, కొడుకుని బిడ్డను కూడా ఎక్కించుకొని బండి నడుపుతాంది. గాని నాకైతే సైకిల్ లొక్కుడు రాదురా. నేను ఏమన్నా కింద పడ్డాను అనుకో సైకిల్ మించి, నా పండ్లు మొత్తం విరుగుతాయి. అమ్మో నా వల్ల కాదురా, నాకు భయం రా నాని. ఏం చేద్దామంటావా? మమ్మీ నేను నీ కడుపులో ఉంటే గింత పెద్ద అయినా మంచిగా సైకిల్ లొక్కుతా. నేను నిన్ను కింద వడనిస్తానా మమ్మీ? కింద వడనీయకుండా మంచిగా సైకిల్ లొక్కుడు నేర్పిస్తా. అబ్బో వద్దురా వద్దురా మాను, నేను నాకు ఈ సైకిల్ లొక్కుడు నేర్చుకుండద్దు, కింద పడి దెబ్బలు తలిగించుకుండద్దురా నాని. నేను రోజు చక్కగా నడుచుకుంటేనే బ్యాంకు పోయేంత గాని నాకు ఆ దెబ్బలు తలిగించుకున్నాడు నాని. అరే నా మాట వినరా, నేను కింద పడితే నాకు దెబ్బలు తాగుతాయి. అద్దురా చెప్తే విను. అబ్బో నాకు ఆ సైకిల్ చూస్తేనే భయం అవుతుందిరా, నేను కింద పడితే అద్దు నాని నాకు. మమ్మీ నేను చిన్నప్పుడు ఎన్నిసార్లు నడవకుండా కింద పడ్డాక నేను నా చేయి పట్టుకొని నడిపేలేదానే. అట్నే నేను ఇప్పుడు నీకు సైకిల్ దొక్కుని నేర్పిస్తా నడు. అరే అద్దురా నాకు అది చూస్తేనే భయం అవుతుందిరా. అరే మాను ఆ అక్క నేర్చుకున్నదంటే ఎందుకు నేర్పిస్తా అంటావు? ఇప్పటికే నువ్వు నన్ను తొక్కి తొక్కి రిపేర్ చేసినావు, ఇంకా అక్క తొక్కిందనుక మొత్తం రిపేర్ అవుతా. అరే ఇక్కడ రోడ్ పొంటే అందరూ మందే తిరుగుతారా, నాకు ఒక్క రాదు. ఎవరికైనా ఆగితే మళ్ళీ తిడతారా? సరే ఊరవుతానుకోదాం మమ్మీ. చెప్తే వినవు కదరా, నువ్వు ఏదంటే అదే పట్టుకుంటావు. చెప్పులు వేసుకుంటావు. ఏం లేరా మాను, నేను బండి అటు ఇటు దొబ్బుని వేసుకుంటానురా. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న? అటు ఇటు దొబ్బుని వేసుకుంటానురా. అరే విష్ణు ఎవరైనా బండిని స్టార్ట్ చేసి నడుపు నేర్చుకుంటారు, గాని నువ్వేందిరా ఇట్లా దొబ్బుకుండా నేర్చుకుంటున్నావు? అరే మాను బండి దొబ్బుకుంటా బ్యాన్స్ అప్ నేసుకుంటే మనకు బండి నడుపుడు ఈజీగా వస్తాయిరా. అవునరా మాను. సరే గాని నువ్వు మీ అమ్మి సైకిల్ దొబ్బుకుంటే ఎటు పోతారా? పంచర్ అయిందా? ఏ పంచర్ కాలే, నేను మా మమ్మీకి సైకిల్ నేర్పిద్దామని ఊరవుతలు కోదన్నా. నువ్వు అత్తవారా? మరి సరే అత్తపారా. సరే పోదాం పా. అరే మాను ఇప్పుడు విష్ణు అన్నట్టు ఫస్ట్ నాకు ఈ సైకిల్ దొబ్బడం కూడా రావాలి కదరా, అందుకే నేను దొబ్బుతారా మరి. సరే దొబ్బే. అయ్యో ఏందిరా మాను సైకిల్, అయ్యో హ్యాండిల్ సక్క పెట్టండి. అంతేనా స్టేడియం వేస్తూ? అంతేనా?
సైకిల్ రిపేర్ అయినట్టుంది కదా, మంచి పని అయింది. సైకిల్ రిపేర్ అయిందని ఎవరు చెప్పారు సాయన? ఎవరు ఎప్పుడైంది? దెబ్బకుంటూ వస్తారు, కనబడతలేదా? సైకిల్ రిపేర్ కాలే. అయ్యో సైకిల్ రిపేర్ కాలేదా? సాయి నువ్వేంది మనని సైకిల్ రిపేర్ అయింది మంచి పని అయింది అంటున్నావు ఎందుకు? అక్క మొన్న కొంచెం అర్జెంట్ పని ఉండి మనని సైకిల్ అడిగితే అస్సలు వేయాలి అక్క, అందుకే గిట్ల అన్నా. అవునా సాయి? అరే మను సాయన్న సైకిల్ అడిగితే ఇయ్యవా నువ్వు? ఇంకోసారి ఎప్పుడన్నా అడిగితే అట్లా వేయకు, ఇయ్యి సరేనా? సరే మమ్మీ. అక్క సైకిల్ మంచిగానే ఉందా, మరి దబ్బుకుంటే ఎందుకు పోతారు? ఏందిరా మీరు ఉన్నదే గింత అంతా, మీ ఇద్దరికి సైకిల్ దొక్కరాదురా అంటే మీ మమ్మీ కూడా మీరు సైకిల్ దొక్క నేర్పుతారా? ఏ నేర్పుతాం నేర్పుతాం సాయన్న. అదే సాయి నేను చెప్తే వింటలేడు మాను, నేను కింద పడతారా అంటే లేదు నేను పడేయకుండా నేర్పిస్తా అంటాడు. అరే నేర్పితే నేర్పియరు కానీ కొంచెం జాగ్రత్తరా, కింద పడితే కాలు రెక్కలు తిరిగితే మూతిపాలు రాలుతాయి. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? కాలు రెక్కలు తిరిగితే మూతిపాలు రాలుతాయి. సరే సాయన్న. సరే పట్టుకో మరి నేను చూడని ఇట్లే. తొక్కుతా నారా మను? ఏ తొక్కుతావు ఎక్కు. అంతే నారా? ఎక్కుతన్నా కాళ్ళు ఎక్కుదారా? ఏ మాలేస్తుంది ఎక్కే మమ్మీ. పట్టుకోరా మను గట్టిగా. పట్టుకోరా మరి గట్టిగా. అంతేనా? ఏ గట్టిగా పట్టుకో. అంతే పోతుంది సైకిల్. నువ్వు మంచిగా. అరే మను ఆగురా, చెప్పులు ఇడతా. చెప్పులు ఉంటే నాకు ఒక్కర్తలేదురా, జాగ్రత్త అన్నాయి. సరేనా ఇది ఉండని అవి అక్కడ. ఏ మాను మీ మమ్మీకి సైకిల్ దొక్కు నేర్పుతానవా? అవును కుమారన్నా. మాను మీ మమ్మీకి సైకిల్ దొక్కుడు మంచిగానే నేర్పిస్తాను, కానీ అటుపక్క పొలాలున్నాయి ఇటుపక్క పొలాలున్నాయి, పొలాలలా వాడతారు. రోడ్డు పొంటి షెట్లు ఉన్నాయి, షెట్ల గిట్ల తాకుతారు. మేము మంచిగానే నేర్పుతాం కానీ మాతో నచ్చి నువ్వుతో సైకిల్ పట్టుకో రాదు కుమారన్నా. సైకిల్ పట్టుకొని నేను కూడా మా నేర్పిస్తాను మాను, కానీ నాకు మా పొలం కాడ ఒడ్లు పెట్టే పని ఉన్నది, రేపు మాది నాటు. సరే కుమారన్న, మేమిద్దరమే నేర్పిస్తాం. సరే సరే మాను, జాగ్రత్త జాగ్రత్త. సరే మమ్మీ సీట్ మీదకి ఎక్కే. ఎక్కు మంచిగా కన్నా. తొక్కిగా. ఈ రంచకూరి సైకిల్ ని. ఏ మంచం దొక్కు తొక్కిగా. ఆగురా ఒకసారి ఆగు.
అయ్యో చెప్పిన అయ్యో రారా కింద పడ్డరా లేపురి 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 పట్టుకోండి లేపురి మెల్లగా లేపురి మెల్ల లేపురి మెల్ల లేపురి మెల్ల లేపురి పట్టకూరి నన్ను లేపురి మీరు ఈ నెరా చెప్తే సైకిల్ పడగొడు తిరిగి మెల్లమెల్ల సైకిల్ తీరి సైకిల్ తీరి తాకలేదురా నాని బురదల పడ్డ కదా బురదం తింది మరి నువ్వు మంచిగా హ్యాండిల్ పట్టుకోమని చెప్పినా మంచిగానే పట్టుకున్నారా అది ఎట్లానో ఎట్లా ఎట్లా పొలంలోకి తీసుకొచ్చింది సరే ఇక మీ మమ్మీని తీసుకొని మెల్ల బయటికి రారు సరే అత్తనం అత్తనం మమ్మీ మెల్ల రావేటు మమ్మీ నీకు సైకిల్ లొక్కడు సగం కన్నా ఎక్కువనే వచ్చింది రేపుకోసేపు ఇక తొక్కుడు ప్రాక్టీస్ చేస్తది అవునరా మాను మీరు పట్టుకుంటే నేను ఇంకా మంచిగానే తొక్కేదాన్ని కొంచెం తొక్కుడు వచ్చింది కానీ ఇక పడ్డందుకు భయం పోయింది పట్టరా మాను రేపు ఒకసారి తొక్కితే అయిపోతుంది మొత్తం భయం పోతుంది ఇక సరే మమ్మీ ఇంటికి వదాంపా సైకిల్ నేర్చుకునేటప్పుడు పడుడు కామను ఇదంతా అంతేనా ఇక మెల్లగా ఇంటికి